అమెరికాలో దోమకాటుతో ఈస్టర్న్ ఈక్విన్ ఇన్సెఫలైటిస్ వైరస్ సోకుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ వల్ల న్యూహాంప్షైర్లో ఒక వ్యక్తి మృతి చెందగా మసూసెట్స్ వెర్మాండ్ ప్రాంతాల్లో అనధికారిక లాక్డౌన్ విధించారు అధికారులు. పార్కులు పబ్లిక్ ఈవెంట్లపై ఆంక్షలు జారీ చేశారు. అమెరికాలో మరో కొత్త వైరస్ విజృంభిస్తోంది. దోమకాటుతో ఈస్టర్న్ ఈక్విన్ ఇన్సెఫలైటిస్ వైరస్ సాకుతోంది. కొత్త వైరస్కి న్యూహాంప్షైర్లో వ్యక్తి మృతి చెందగా మరోసారి లాక్డౌన్ విధించారు అధికారులు. మసూసెట్స్ వెర్మాండ్స్ ప్రాంతాల్లో పార్కులు పబ్లిక్ ఈవెంట్లపై అనధికారికంగా ఆంక్షలు విధించారు. దోమలు అధికంగా ఉండే ప్రాంతాల్లో హెలికాప్టర్లతో వైద్య సిబ్బంది మందులు జల్లుతున్నారు. ఈస్టర్న్ ఈక్విన్ ఇన్సెఫలైటిస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, డయేరియా లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు.